గడప గడపకు మన ప్రభుత్వం జగన్ అన్న సురక్ష సదస్సులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాధ్యులు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు ఇప్పటికీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబర్ వరకు డెడ్ లైన్ పెట్టారు ఆ పద్దెనిమిది మంది ఎవరనేది వారికి తెలుసని గడప గడపకు కార్యక్రమంలో ఎన్నిసార్లు చెప్పినా వారు సరిగా తిరగలేదని వారు ఎంతమేర తిరిగారో వారి పనితీరు ఎలా ఉందో వ్యక్తిగతంగా నివేదికలు పంపుతామని జగన్ చెప్పారు ఇతర ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు ఇప్పటి నుంచే పార్టీ ఎమ్మెల్యేలందరి పనితీరుపై సర్వేలు చేపడతామని ప్రజల్లో గ్రాఫ్ బాగుందని వచ్చే వారికే టికెట్ ఉంటుందని గ్రాఫ్ లేని వారికి టికెట్ ఇచ్చేది లేదన్నారు పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వడం వారికి పార్టీకి నష్టమేనని తేల్చి చెప్పారు అక్టోబర్ నుంచి నియోజకవర్గ బాధ్యుల్లో మార్పులు చేర్పులు చేపడతామని వెల్లడించారు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే కూడా డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదు అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది వాలంటీర్లు గృహ సారథులు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలందరికీ చాలా కీలకమవుతారని జగన్ చెప్పారు గృహ సారథుల్ని ఇప్పటికే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ఒకసారి ఇంటింటికి తిప్పి పరిచయం చేశామని తెలిపారు ఇప్పుడు జగనన్న సురక్షతో వచ్చే ఎన్నికల్లోపు ఆరేడు సార్లు వీరిని ఇంటింటికి తిప్పి ఆ ఇళ్లలోని వారితో పరిచయం పెంచేలా చేయాలని సూచించారు చాలా చోట్ల ఎమ్మెల్యేలు గృహ సారథులను నియమించలేదని వెంటనే ఆ గ్యాప్లన్నింటినీ పూర్తి చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు ధ్రువీకరణ పత్రాల జారీ లాంటి వాటిలో ఏ సమస్యలు ఉన్నా కనుక్కొని వాటికి పరిష్కారం చూపించేందుకే జగనన్న సురక్ష చేపడుతున్నామని జూన్ ఇరవై మూడు నుంచి ఇది ప్రారంభమవుతుందని జగన్ వెల్లడించారు జగనన్న సురక్షలో లక్షన్నర మంది సచివాలయం సిబ్బంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఏడున్నర లక్షల మంది గృహ సారథులు ఇరవై ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు మూడు వేల మంది స్థాయి సిబ్బంది పాల్గొంటారని సీఎం తెలిపారు ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు ఈ నాలుగేళ్ల పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలబడేలా ఎలాంటి పనులు చేశామన్న విషయాలపై ఆధారాలతో సహా అవగాహన కల్పించే కార్యక్రమం ఇదని తెలిపారు ఇంత మంచి చేశామని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్న మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎందుకు గెలవలేమని జగన్ అన్నారు సమావేశంలో ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి రాష్ట పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా పద్దెనిమిది వేలు జీతం పొందుతున్న ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛను కోత పెడుతున్నారని బయట లక్షల జీతం తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రం పింఛను వస్తోందని దీనికి పరిష్కారం చూడాలని అడిగినట్లుగా తెలిసింది దీనిపై సీఎం స్పందిస్తూ ఒక విధాన నిర్ణయం మేరకు వాటిపై చర్యలు తీసుకుంటారని మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎలా అన్నట్లు సమాచారం ఇంతలో మాజీ మంత్రి పేర్ని నాని కల్పించుకుని రేషన్ కార్డుల విభజనలో భాగంగా ఆ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల కార్డుల్లోంచి వారి పేర్లను తీయించేస్తే అప్పుడు వారి తల్లిదండ్రులకు పింఛను వస్తుంది కదా అని చెప్పడంతో చర్చ ముగిసినట్లు తెలిసింది డెడ్ లైన్ పెట్టిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై వైకాపాలో విస్తృత చర్చ మొదలైంది సమావేశం ముగిశాక బయటకొస్తూ వారు దానిపైనే చర్చించుకున్నారు ఉత్తరాంధ్రలో ఒక మంత్రి కోస్తాంధ్రలో ఇద్దరు మాజీ మంత్రులు ఒక మంత్రి రాయలసీమలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరిగింది పద్దెనిమిది మందిలో కొందరిని ఇప్పటికే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారని సర్దుకోవాలని వారికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు మీకు తీసుకుని మళ్ళీ రేపు నెక్స్ట్ సిటింగ్కి నెక్స్ట్ మళ్ళీ రివ్యూ సమీక్షకు వచ్చేసరికి మీ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని అలాగే సర్వేస్ కూడా మొదలు పెడుతున్నాం రేపు అక్టోబర్ కల్లా మీ రిపోర్టు అలాగే మీ రిజల్ట్ అది ప్రో పాజిటివ్ ఇండిటేట్ చేయండి కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే తీసుకు తెచ్చుకోకండి అని వాళ్ళకి ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డికే ప్రియ శిష్యుడని సీఎం జగన్ అన్నారు పార్టీ అనుబంధ విభాగాల నిర్వహణపై శిక్షణ తీసుకుంటున్నాడని తర్వాత ఆయనే వాటి బాధ్యతలను చూస్తాడని సాయన్న ముసలాయన అయ్యాడు కదా అన్నీ ఆయన చూసుకోలేరని సీఎం జగన్ అన్నట్లు విశ్వసనీయ సమాచారం